వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఈరోజు ప్రజాగళం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిపి ప్రజాగళం, ప్రజలు లేరు, గళం మాత్రం ఉంది. ఈ ప్రజాగళం యాత్రలో ఆరమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అంటున్నారు. నీ ఊర్లోనే, నీ ఏలుపూర్లోనే నువ్వు 30 కోట్ల 14 లక్షలు ఖర్చు పెడతా, ఈ సంవత్సరాల్లో 158 కోట్ల 60 లక్షలు ఖర్చు పెట్టాం మేము. దీనికి సిద్ధమైతే మేము సిద్ధం ప్రభుత్వ లెక్కల ప్రకారం కానీ, అలాగే నీ ఈ నియోజకవర్గంలో 680 కోట్లు మీరు ఖర్చు పెడితే ఈ సంవత్సరాల్లో 3200 కోట్లు మేము ఖర్చు పెట్టాం, నువ్వు సిద్ధమా చర్చికి రమ్మంటానికి నేను అడుగుతున్నాను. నువ్వు దేనికి సరిపోవు అనే సంగతి నాకు తెలుసు, నీతో మాట్లాడటం వేస్ట్. అలాగే చంద్రబాబు నాయుడు గారు నాకన్నా చాలా పెద్ద ముదురు కారుమూరి అన్నాడు. నిజంగా నేను చాలా పెద్ద ముదురునే, నీకన్నా పెద్ద ముదురు నేను. ప్రజలకు సేవ చేయటంలో, పనులు చేయటంలో, అభివృద్ధి చేయటంలో, సంక్షేమం చేయటంలో, ప్రభుత్వం నుంచి పథకాలు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో, నా శాఖ ఏది ఉందో ఆ శాఖలో నువ్వు చేసిన దానికన్నా 4 రెట్లు ఎక్కువ చేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నా శాఖ మీద నువ్వు చర్చకు రావచ్చు. నువ్వు 5 సంవత్సరాల్లో చేసిన దాని మీద నేను 10 రెట్లు ఎక్కువ చేసి రైతులకు మేలు చేసి రైతులకి ఇన్ టైంలో డబ్బులు వేసిన ఘనత మాది. కానీ నీ ముదురుతనం వేరు, నువ్వు చాలా పెద్ద ముదురు అన్నది నాదెండ్ల భాస్కర్ రావు గారు నీ గురించి చెప్తారు. నీకు చొక్కా లేకపోతే వేరే వాళ్ళు చొక్కా వేసుకుని వెళ్తావంట. రేణుగుంట రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు ఎవడంటే నేనట్లే సుమా, ఇది నాదెండ్ల భాస్కర్ రావు గారు ఈ రోజు కూడా బతికే ఉన్నారు, ఆయన చెప్తున్న మాట ఇది. జేబులు కొట్టేవాడు, ఆ జేబులు కొట్టే స్థాయి అంటే నువ్వెంత ముదురువో అర్థం చేసు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని నంచుకు తింటంలో నీ అంత ముదురు ఎవడో లేడు. కాబట్టి నువ్వు ఎక్కడ ప్రయాణించావు, నువ్వు ఎక్కడ మొదలెట్టావు, రేణుగుంట స్టేషన్ లో జేబులు కొడతాం కానించి నేను చెప్తున్న మాట కాదు, మరొకసారి చెప్తున్నా, నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పిన మాట ప్రకారం నువ్వు మళ్ళీ కాంగ్రెస్ లో చేరి మంత్రి అయ్యి ఎన్టీ రామారావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకుని మళ్ళీ ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేస్తానని చెప్పి అక్కడ ఓడిపోయి మళ్ళీ పిల్లిలాగా ఎన్టీ రామారావు పంచను చేరి మెల్లమెల్లగా ఊసర వెళ్ళిలాగా రంగులు మారుస్తూ ఆయన పదవి లాక్కుని, సైకిల్ లాక్కుని, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ లాక్కుని, ఆయన మీద చెప్పులేసి, ఆయన పదవీచ్యుతుడిని చేసి, మానసిక శోభకు గురి చేసి, ఆయన చనిపోయేలాగా చేసి, నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఏ రకంగా దోచుకుని నంచుకుని తిన్నావు, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏదైతే స్టే తెచ్చుకుని బతుకుతున్నావో ఆ స్టేలన్నీ వికెట్ చేసుకుని నువ్వు ధైర్యంగా నీ నీతివంతుడు నిజాయవంతుడు తెలుసుకో. నేను ఏం చేశానయ్యా, నాకు మంత్రి ఇచ్చారు సివిల్ సప్లై మినిస్టర్గా, ఈ రాష్ట్రంలోనే ఒక వరవడి తీసుకొచ్చి రైతులకి గిట్టుబాటు ధర అందిస్తాం, డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు అడిలా చేస్తే ఇదే తడిసిన ధాన్యం, ఇదే మొక్కొచ్చిన ధాన్యం, నువ్వే ముఖ్యమంత్రి అయితే మొత్తం 800 కూడా కొనకుండా దోచుకుని తినేవాడు, రైతుల్ని నడ్డి ఇరిసేవాడు నువ్వు. తెలీదా మాకు, నువ్వు వ్యవసాయం దండగన్న ముఖ్యమంత్రి కాదా, నువ్వు వ్యవసాయం వేస్ట్ అన్నది నువ్వు కాదా, ఇవాళ ఈ రాష్ట్రాన్ని వ్యవసాయం నీ టైంలో 3.5% ఉంటే ఇప్పుడు 11.10% తీసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాడు కాదా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఏం మాట్లాడతావు నువ్వు, రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎర్రిపప్పు అన్నది నువ్వు దాన్ని 10 రకాలుగా విమర్శిస్తా ఉన్నావు. ఒక తాగుబోతు, మేము రైతుల గురించి మాట్లాడుకుంటుంటే అక్కడ రైతులతో నేను చెప్తా ఉంటే అగ్రిగోల్డ్, నువ్వు దోసేసిన అగ్రిగోల్డ్, నువ్వు నాశనం చేసిన అగ్రిగోల్డ్ గురించి ఆ బాధితులు అలో లక్ష్మణ నడుపుతున్నారు, నీకు ఉసురు కొట్టుకుపోతావు. ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో
వాళ్ళ నర సర్వనాశనం చేసింది నువ్వు కదా, ఆ అగ్రిగోల్డ్ బాధితుడు వాడు తాగి నన్ను అడుగుతుంటే ఒక అతను దాని గురించి మాట్లాడితే రైతుల మీద ఆపాదిస్తారు మీరు. అతని రైతులకు పని చేసిన వాడిని రైతుగా కోత కోసాను, కుప్ప నూర్చాను, ఆకుమడేసాను, అలికేను, కలుపు తీసాను, బస్తా మోకాల మీద పెట్టుకుని ఎత్తుకుని ఎగరేసుకున్నాను చంద్రబాబు. రైతు గురించి నాకు తెలుసు, రైతు కష్టాలు నాకు తెలుసు, రైతు పని చేసిన వాడిని నేను. నువ్వేం తెలుసు నీకు, నీకు దోచుకోవటం తెలుసు, దాచుకోవటం తెలుసు, మీ వాళ్ళందరూ కూడా అదే పని తెలుసు. ఇంతకన్నా నువ్వేం చేస్తావు? ఇవాళ ఈ రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చింది, భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా పేరొందింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. చంద్రబాబు నిన్ను అడుగుతున్నాను, నీ పప్పు పవన్ నీ పప్పుని అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, అసలు మీరు కరోనా టైంలో ఎక్కడున్నారు? ఈ రాధాకృష్ణ కూడా మీరు కరోనా టైంలో ఎక్కడున్నారు? అద్దాల మేడలో దాక్కున్నారు, మీరు కనపడలేదు, మీరు కంటికి కనపడలేదు, ఏమైపోతారని మీ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దాక్కున్నారు మీరు. మా ముఖ్యమంత్రి కష్టపడ్డారు, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కష్టపడ్డారు, ప్రతి ఒక్కళ్ళు కూడా చావుకి తెగించి ప్రజల మధ్యనే మెలిగారు. అందుకే వాళ్ళ ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు, మమ్మల్ని కావాలంటున్నారు. మేము ప్రాణాలు కూడా తెగించి ప్రజలతో ఉన్నాం. మీరు సొంత ప్రాణాలు కాబట్టి 2 సంవత్సరాలు కనుమరుగైపోయారు. మీరు మీరు మాట్లాడే అర్హత లేదు. ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే చీ అంటున్నారు. మీ రాధాకృష్ణే ఒక అంబేద్కర్ బొమ్మకి దండేస్తుంటే ఆపేశారు. కరోనాకి ఎక్కడున్నాడు? కరోనాకి ఏం చేశావు నువ్వు? మాకైనా హాస్పిటల్ చెప్పావా? మాకు హాస్పిటల్ ఏమన్నా మందులు ఇప్పించావా నువ్వు? అంటే మీ తెలివైన రాధాకృష్ణ ఏమన్నాడో తెలుసా? రేపు మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ కరోనా వస్తుంది, నేను కూడా ఉంటానంటాడంట. ఇది మీ నాయకులు తిరిగితే అట్లు. సరే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన మొన్న లాస్ట్ టైం వచ్చారు. లాస్ట్ టైం వచ్చి విడివార గారు నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, లాస్ట్ టైమే మీకు సీట్ ఇవ్వాలి, మీకు సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు నేను మీకు సీట్ అనౌన్స్ చేస్తున్నానని తొలిగా సీట్ అనౌన్స్ చేసి తోలుగుడ్డు పెట్టిన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడతారు. నేను కాపులు గ్రామంలో పుట్టాను, మాది అత్తిలి, మా ఊరంతా కాపులే. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు రూపాయి రూపాయి సంపాదించుకున్నది. నువ్వు ఏమైనా కండవా ఇచ్చావా వాళ్ళకి? జెండా ఇచ్చావా వాళ్ళకి? ఏదైనా ఒక రూపాయి పంపించావా వాళ్ళకి? వాళ్ళ సొంత డబ్బులతోటి ఈ రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ కిరాయి కార్లు కార్లు వేసుకుని నీ మీటింగ్కి అటెండ్ అవుతే నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు ముఖ్యమంత్రి అవుతావని ఎంతో రకాలుగా సెమటూర్చి కష్టపడిన డబ్బుతో వస్తే ఒక రాత్రే నిస్కారణంగా వైఎస్ఆర్ జనసేన నాయకులందరూ ఇక్కడ నచ్చేటి నుంచి నువ్వు ఏదైతే చంద్రబాబుని తిట్టావో, నువ్వు ఏదైతే చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడావో, పప్పుని దూషించావో, ఇసుక మట్టి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకుని తింటున్నారు, ఈ రాష్ట్రాన్ని తగలేశారు, ఈ రాష్ట్రాన్ని కుకుటి వేలతో పీకేసి తీరేస్తున్నారు అన్న వాళ్ళ సంఖ్యకి మీకోసం కష్టపడిన చిన్న కార్యకర్తలు పెద్ద కార్యకర్తలు అందరినీ కూడా నచ్చేట నుంచి ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నాకు 2 స్టీల్ ఫ్యాక్టరీలు ఉంటే కనుక నా కొడుకు నేను రాజకీయాల నుంచి విరమించి టోటల్గా బయటకు వెళ్ళిపోతాం. మీ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ రాజకీయాలని తప్పుకుంటారా? ఛాలెంజ్ చేసుకుంటున్నారు, రండి నా ఫ్యాక్టరీని చూపించండి, నా స్టీల్ ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయో చూపించండి. అలాగే ఇంకొకటి కూడా విసురుతున్నా మీకు, ఈ టీడీఆర్ కి సంబంధించి చర్చకి సిద్ధం. చంద్రబాబు నాయుడు వచ్చిన, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన, నరేంద్ర సెంటర్లో పెడతాం. ఎన్ని ఎకరాలు అయ్యిందో అది ఎవరిదో చంద్రబాబు నాయుడు పొలం అమ్ముకుంటే నాకు ఇస్తాడా? పవన్ కళ్యాణ్ గారు పొలం అమ్ముకుంటే నాకు ఇస్తాడా? మీరు దుర్మార్గంగా ఈ బీసీ వాడిని అయ్యి ఉండి ఈ బీసీ వాడికి మధ్య రాకుండా చేయాలని మీరు ఇష్టాంతరంగా బుర్రేస్తే దేవుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 రిపోర్ట్లు కాబట్టి 6 రిపోర్ట్లు తెచ్చుకున్నాడు, నాకు మంత్రి ఇచ్చాడు, మీరు తల ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతున్నాను. నేను మీ నాయకులను అత్యంత పంచారు,
మీ నాయకులందరినీ కూడా సర్వనాశనం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తిరిగిన వాళ్ళందరినీ కూడా నిష్కారణంగా ముంచేశావు. నా నాయకుడు గొప్పవాడు, నా నాయకుడు నాకు మంత్రి ఇచ్చి నిలబెట్టాడు, అదే మీరైతే దాన్ని కూడా అమ్మేసుకుని వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను నేను, నువ్వు మనిషి వేణా అని అడుగుతున్నాను నేను. ఇవాళ బీసీలకు పెద్ద బయట వేసిన చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి. ఇవాళ రాజ్యసభకి మరి పిల్లు సుభాష్ చంద్రబోసు ఆయన్ని మరి చెట్టుబడి జిల్లా నుంచి పంపించారు, యాదవ్ నుంచి బీరా ప్రస్థాన యాదవ్ని పంపించారు. మరి అలాగే ఆర్ కృష్ణాని రెండు రాష్ట్రాలు బీసీల తరపున పోరాటం చేస్తున్న ఆయన్ని పంపించారు. అలాగే మత్స్యకారుల నుంచి బాబుదేవి వెంకటరావుని పంపించారు. అలాగే మన ఎస్సీల నుంచి మన గొల్ల బాబు గారిని పంపించారు. నువ్వు తనకి పెట్టుకోవాలి చంద్రబాబు, బీసీల్ని ఓట్లేసి ఎంతోమంది కోరుకున్నారు. ఇవాళ 20 MP 12 MP బీసీలకు ఇచ్చారు, నువ్వు తన ఎక్కడ పెట్టుకుంటావు చంద్రబాబు నాయుడు? నువ్వేమని పెట్టాలి సరిపోతున్నావు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయినా సరే మీ వాళ్ళకే నువ్వు సీట్లు ఇచ్చుకోలేకపోయావు, అడ్డంగా సర్వనాశనం చేశావు. నీకోసం కష్టపడిన వాళ్ళ లక్షలు లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళందరినీ కూడా కోట్లాది రూపాయలు హెచ్చించిన వాళ్ళందరినీ కూడా నచ్చేసి ముంచి ఏం మాట్లాడతావు నువ్వు? రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడటానికి ఏముంది నీ దగ్గర? నీ నాయకుల కార్యకర్తలు ఇవాళ మా నాయకుడు నిప్పు నిజాయితీ పరుడు నీతివంతుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు చూడకుండా అందరికీ కూడా చేశాను. మీరైతే చేయరు అంటున్నారు కదా మీ పప్పు, మేము వాళ్ళ చెప్పింది చేయమా, కౌన్సిల్ వాళ్ళు చెప్పిందే చేస్తాం, కార్పొరేటర్లు చెప్పిందే చేస్తాం. మేం చెప్పిన వాళ్ళకే పెన్షన్లు ఇవ్వాలి, మేం చెప్పిన వాళ్ళకే బియ్యం కార్డులు ఇవ్వాలి. మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఏంటంటావు నువ్వు బాబు, 10,000 రూపాయలు వాలంటీర్స్కి ఇస్తావా? నిన్ను నమ్ముతారా? లాస్ట్ టైం నువ్వేం చెప్పావు? మేమందరూ మీరు బ్యాంకుల నుంచి తీసుకోకండి, మీ అన్ని తీర్చే బాధ్యత నాది, నా పుతాన్ని వేసుకున్నాను అన్నావు. అందరూ శాంతాడయ్యి ఆస్తులు అమ్ముకుని కట్టుకునే పట్టినారు, నిన్ను నమ్మరు. నువ్వు ఎంతమందితో జత వేసుకున్నా, నువ్వు ఎంతమంది సంకనెక్కినా ఇదే బీజేపీ తోటి చంద్రబాబుకుని వచ్చేసి మళ్ళీ సంకనెక్కవు. నువ్వు రాజకీయ ఎబిచారు, నువ్వు రాజకీయ ఎబిచారు నెంబర్ వన్. నిన్ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. అడగొచ్చు అలాగే చంద్రబాబు, నువ్వు 2 ఎకరాలు ఈ రోజు కూడా 5 లక్షలు నీ ఎకరం పొలం, నీకు 2 లక్షలు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమంటావు మోడీ గారు? మీకు కొడుకున్నాడా? మీకు కోళ్ళు ఉందా? నీకు భార్య ఉందా? నీకు బనవడు ఉన్నాడా? నీకేముంది? నాకు 2 లక్షల కోట్లు ఆస్తి ఉంది, నీకేముంది అంటాడు? ఎక్కడి నుంచి వచ్చింది 2 ఎకరాల పొలం 5 లక్షలు? ఈ రోజుకి పండదు, దోచుకో దాచుకో పంచుకో, మళ్ళీ ఉవ్విళ్ళు నడుతా. ఈ రాష్ట్ర ప్రజల్ని దోచుకుందామని చూస్తున్నావు, నీ తరం కాదు. 175కి 175 జగన్మోహన్ రెడ్డి కొడుతున్నారు. అలాగే ఏదైతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బాలగంగాధర్ గురించి మాట్లాడారో ఆ విగ్రహాన్ని కూడా నేనే పెట్టాను. మన అలాగే ఈ తణుకులో జాతీయ నాయకులు ఇక్కడ బ్రిటిష్ కాలంలో పోరాటం చేసిన వ్యక్తుల విగ్రహాలన్నీ కూడా నేను పెట్టాను. ఏది ఎవరైనా ఒక విగ్రహం పెట్టారా? ఎన్టీ రామారావు పెట్టారు ట్యాంక్ బండి మీద. మీరు దాచుకో దోచుకో పంచుకోవాలని మీకు మునిగిపోతా ఉన్నారు. ఇవాళ వంగవీటి రంగా విగ్రహాన్ని నువ్వు ఎవరినైతే మటర్ చేయించావో ఆ వంగవీటి రంగా గారి విగ్రహాన్ని భ్రష్ట విగ్రహం పెడితే తీసి పడేస్తే ఈ రాధాకృష్ణ ఆ టైంలో నేను ఇవాళ విగ్రహం పెట్టించాను. మళ్ళా రోడ్డు కూడా పేరు పెట్టాం, అత్తుల్లో విగ్రహం పెట్టించాం, మరి అక్కడ కొమ్మాయి చెరువు దగ్గర రంగా గారి విగ్రహం పెట్టి అందరి విగ్రహాలు పెట్టించాను. ఆఖరికి హరిశ్చంద్ర ప్రసాద్ గారి విగ్రహం కూడా పెట్టించాను, చిట్టూరు సుబ్బారావు చౌదరి గారి విగ్రహం కూడా పెట్టించాను. మాస్టర్ ప్లాన్ లో కాదు, దోచుకునే ప్లాన్ తో ముందుకెళ్తానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. నా టైంలో అభివృద్ధి చెందిందో చెందలేదో నేను ఇందాకే చెప్పాను. చర్చికి రమ్మని నేను 3,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను 5 సంవత్సరాల్లో, కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కానీ. వాళ్ళు కేవలం 680 కోట్ల రూపాయలు చేసి దోచుకుని దాచుకున్నారు. జన్మభూమి కంపెనీలని పచ్చగడ్డి మేసినట్టు మేసేశారు, గాది కింద పంది కుక్కలా దోచుకుతున్నారు. ఈరోజు కూటమికి వచ్చిన జనం చూస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాం, జగన్ లండన్ పారిపోతారంటున్నారు. ఎలా ఏంటి 700 మందితోట 2,000 మంది లోపొచ్చి లాస్ట్ కి మాట్లాడితే 700 మిగిలిన దాంతో వచ్చేస్తారు వీళ్ళు. సిద్ధం సభ చూసి పులిని చూసి నక్క వాతనెట్టుకున్నట్టు ఉంది వీళ్ళది. ఒక సిద్ధం సభ కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర సభకు వచ్చిన దాంట్లో 10వ వంతు కూడా లేని జనం వీళ్ళకి.
వానయాత్ర విజయవంతం అయితే తణుకులో దాడులు చేయించారు జనసేన. అది అది ఆ దాళకల అలవాటు, తెలుగుదేశం వాళ్ళకి అలవాటు. నా నైజాం అది కాదు, నా శత్రువుకు కూడా పనిచేసే మనస్తత్వమే నాది. నేను ఏనాడు కూడా అలాంటి పనులు చేయలేదు, వాళ్ళ పనులు జరగనివ్వలేదు. వాళ్ళ టైంలో, తెలుగుదేశం టైంలో ఏలుపూర్లో సైకిల్ దొబ్బేడన్న నెపంతో కొబ్బరి కమ్మలతో కొట్టి మనిషిని చంపేశారు. ఎస్ఐని భూమి మీద కింద కూర్చోబెట్టాడు, బాసిపట్టేసి. ఒక కాపులు మహిళని గుమ్మల మీద చేసి తోసుకుంటూ వెళ్ళిపోయి రాధాకృష్ణ, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. అరాచకాన్ని సృష్టించేవారు, ప్యాకెట్లు ఆడించేవారు, ఫుల్ కంట్రోల్. ఇప్పుడు అవును ఏం చేస్తారు అవునండి. అతను వారాహయాత్ర ఫస్ట్ సీట్ అనౌన్స్ చేసి వాళ్ళనే అన్యాయం చేసి వాళ్ళనే ముంచేసిన వ్యక్తి ఇతను. రాష్ట్ర ప్రజలకు బాగు చేసేస్తానండి ఇతను. ముందు వాళ్ళ కార్యకర్తలను అనుసరణలు బాగు చేసుకోమనండి. 850 కోట్లు చంద్రబాబు నాయుడు అడగని చెప్తాడు. ఆయన ఇప్పుడు ఏదో ఆయన ఏమైనా తీసుకున్నాడేమో, ఆయన దాన్ని వచ్చినాయేమో, ఈ రాధాకృష్ణ పట్టుకెళ్ళాను ఇచ్చాడేమో. గత 5 సంవత్సరాలు తండ్రి కొడుకులు ఇద్దరు దోచేసుకున్నారని. నా కొడుకు మంత్రి కొడుకుననే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఈ సంవత్సరం నుంచే నా కొడుకు గురించి తెలుసు. కనీసం నా కొడుకు హైదరాబాద్లో ఉంటాడు, ఎప్పుడన్నా చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆడి మీద కూడా బుర్ర జిమ్మేసే కార్యక్రమం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత నీచులో అర్థం అవుతుంది. ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు నా కొడుకు గురించి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా తెలుసు ఈ ఇతను నా కొడుకు అని ఇప్పుడే తెలుస్తుంది. అటువంటి వాడి మీద కూడా బుర్ర చేస్తున్నారంటే ఆడ పుట్టగుతలు ఉండవు, కుళ్ళు కుళ్ళిపోయి పోతారు వాళ్ళు అలాంటి మాటలంటే. ఎస్, గతంలో ఆ రకంగా ఉండేది. ఆ రకంగా ఆర్కే ట్యాక్స్ అని ప్రతి దానికి కూడా ఒక రేటు ఉండేది. ఆర్కే ట్యాక్స్ ఇస్తేనే పని నడిచేది కాదు. ఇవాళ ఏ ట్యాక్స్ కట్టకుండా అన్ని పనులు నడుస్తున్నాయి కాబట్టి అభివృద్ధి చెందింది. రాష్ట్రంలో నడుపుకునేది వైఎస్ఆర్ 90%. వాళ్ళ కొట్లో కూడా గంజాయి, మరి డ్రగ్స్ కూడా అమ్ముతున్నారని బురద జిమ్మే కార్యక్రమం చేస్తున్నాడంటే అతను మనుషులు కాదు, వీళ్ళ మృగాలని చెప్పి నాకు అర్థమైంది. ఎస్, 175 కి 175 జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు చుడిగాల్లో కొట్టుకుపోతారు, ఉండరు ఒక్కడు కూడా.